కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఆలోచించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటి దఫాగా బడి గత సంవత్సరం 11,000 మంది విద్యార్థులకు బ్యాగ్లు, షూజ్, సాక్స్, 10-10 నోట్బుక్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా 9-10 తరగతి చదివే పిల్లలందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము బడిలో చదివేటటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేము లెక్కేసి 40,000 మంది విద్యార్థులకు ఈ సంవత్సరం మేము ఈ యొక్క విద్యార్థులకు కావాల్సినటువంటి షూస్ కానీ, బ్యాగ్ కానీ, 10 నోట్బుక్లు కానీ, సాక్స్ కానీ ఇవ్వాలని డిసైడ్ చేశాం. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు రికగ్నైజ్డ్ ఉన్నటువంటి సరస్వతి విద్యామందిర్ లాంటి స్కూల్స్కి అన్నిటి కూడా 8 నుంచి 9 తరగతికి వెళ్ళేటటువంటి విద్యార్థులందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి మేము 200 గుళ్ళు కట్టాలని నిర్ణయం తీసుకొని గుళ్ళు కట్టిస్తున్నాము. 2 గుళ్ళు ప్రతిష్ట కూడా అయిపోయింది. 40 గుళ్ళ పని కూడా జరుగుతూ ఉంది. వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా 2 మాసాల క్రితం ఏదైతే పెళ్లి కానుక అని చెప్పని మేము ఒక కార్యక్రమం తీసుకొని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, మగపిల్లవాళ్ళు కావచ్చు, ఆడపిల్లవాళ్ళు కావచ్చు, వైట్ రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి ఈ నియోజకవర్గంలో ఏప్రిల్ 19 కన్నా ముందు నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది. మా నేమి ఫౌండేషన్ ద్వారా ఒక అరతులము పుస్తలు 2 అరతులము రింగు, 1 తులం మెట్టలు, 1 తులం వెంకటేశ్వర స్వామి లాకెటు, అమ్మాయికి పట్టుచీర, అబ్బాయికి సూటు, ఈ రకంగా 5 రకాల వస్తువులు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్లకు, ముస్లింస్కి అయితే ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి మంగళసూత్రాలు, రింగు, మెట్టలు, సూటు, అదే రకంగా పట్టుచీర ఇవ్వడం జరుగుతుంది. క్రిస్టియన్స్కైనా సేమ్ అవే ఇస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు సుమారు 500 మంది జంటలకు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో. మరి దీంతో పాటు గత మాసంలో మేము ఏదైతే నేత్ర జ్యోతి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అని చెప్పని చెప్పడము, ఇప్పటికి సుమారు 200 మంది టెస్టులు చేయించుకోవడము, అందులో 12 మంది ఆపరేషన్ కూడా శస్త్రచికిత్స కూడా చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ నేత్ర జ్యోతి కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఈనాడు ఇంకొక కొత్త కార్యక్రమం ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఎవరైతే కిడ్నీ రోగాలతోని బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కావలసినటువంటి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారము వాళ్లకు ఈ జైన్ సమాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 సెంటర్స్లో మెడిసిన్స్ కానీ డయాలసిస్ కానీ చేస్తూ ఉన్నారు. అక్కడ 10-20% డబ్బులు తీసుకొని వాళ్ళక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. డయాలసిస్కు 300 రూపాయలు తీసుకొని వాళ్లకు డయాలసిస్ చేయడం జరుగుతుంది. కానీ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత డయాలసిస్ జరుగుతుంది. వాళ్ళ పేర్లు మా దగ్గర నమోదు చేసుకొని మా లెటర్ తీసుకొని పోయినట్టయితే కార్పొరేట్ హాస్పిటల్లో, అది మహావీర్ హాస్పిటల్ కావచ్చు, కోరింటి దగ్గర ఉన్నటువంటి మరి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో వాళ్ళు ఎవరైనా ఈ రోగ పీడితానికి బలయ్యి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఈ డయాలసిస్, అంటే కొందరికి ఆల్టర్నేట్ డే ఉంటుంది. అయితే ఈ ఏదైతే
లేకుంటే వారానికి ఒకరోజు కానీ పది రోజులకు కానీ పన్నెండు రోజులకు డయాలసిస్ ఏ ఉంటుందో ఇది టోటల్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా డయాలసిస్ చేయాలని చెప్పని మేము వాళ్ళతో టైప్ చేసుకుని మా నేమి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు ఫ్రీగా అయితే వాళ్ళు తప్పనిసరిగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళే ఉండాలి. ఇంకా రెండో ఆలోచన ఏం లేదు. వాళ్లకు ఈ యొక్క అవకాశము వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నెలకు వేసుకుంటే 300 రూపాయలు అవుతుంది. మందులు కూడా సుమారు ఒక 4-5 వేల రూపాయల మందులు అవుతాయి. ఇలాంటి వాటన్నిటి కూడా వాళ్ళకి ఏదో మనం సహాయం చేయాలి, ఉచితంగా వాళ్ళకి అన్ని ఈ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కిడ్నీతో బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ ఆలోచన చేయడం జరిగింది. దీంట్లో ఎవరైనా కానీ వెంటనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఉన్నట్టయితే నేను తప్పనిసరిగా ఈ కిడ్నీ బాధితులందరికీ కూడా డయాలసిస్ ఉచితంగా, రండి శేఖర్ గారు పిలకండి, డయాలసిస్ ఉచితంగా, అదే రకంగా మందులు కూడా ఉచితంగా వాళ్లకు మేము అందరికీ అన్ని సహాయం చేయాలని ఆలోచించుకుని ప్రయత్నం చేస్తున్నాం. అటు విద్యారంగంలో కానీ మందుల నిర్మాణం విషయంలో కానీ అదే రకంగా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఉచిత కానుకలు కానీ కంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి నేత్ర విషయంలో కానీ అదే రకంగా కిడ్నీ రోగంతో బాధపడుతున్నటువంటి రోగగ్రస్తులకు వాళ్ళకు అన్ని రకాల సహాయాలు చేయాలని చెప్పని మొదటి దఫాగా కిడ్నీ పేషెంట్లను కూడా మా లెక్కలోకి తీసుకోవడం జరిగింది. వాళ్లకు ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్ జైన్ సమాజ్ చైర్మన్ గారు కూడా ఇక్కడ నా పక్కన కూర్చున్నారు. వారిని కూడా పిలుపు చేయడం జరిగింది. ఆ పక్కన పారత్ జైన్ గారు ఖైరతాబాద్లో ఉంటారు, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో ఈ వైద్యం మీద మేము సర్వే చేపిస్తున్నాం. ఎవరు ఏ రోగ ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా వాళ్ళకు అందించాలి, అధికంగా ఉన్నటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్లకు ఏం చేయాలనే విషయంలో మేము ఆలోచించి ప్రస్తుతానికి మాత్రము ఈ రెండు విషయాల్లో ఒకటి నేత్ర జ్యోతి, రెండవది ఈ కిడ్నీ రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్లకు అన్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పే ఆలోచనతోని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా నేను తెలియపరచాలని, దీంట్లో వాళ్ళు ఎలాంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మరి ఈ రోగాన్ని నివారించుకోవడానికి మా సహాయ శక్తులు కూడా మేము ప్రయత్నం చేసి ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలన్నా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రస్తుతానికి మాత్రము ఈ రెండు విషయాలలో దాన్ని లబ్ధి పొందాలని చెప్పని మీ ప్రచార ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదే రకంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా నా రిక్వెస్ట్, దీన్ని ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా సేవా భావనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రాచుర్యంలోకి తీసు లబ్ధిదారుని ఎక్కువ మందిని చేయాలని చెప్పని, ఎక్కువ మంది దీనికి లబ్ధి పొందాలని చెప్పని మీకు ఈనాడు ఇది తీసుకోవడం జరిగింది. మీ అందరు వచ్చినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఖైరతాబాద్కి ఎమ్మెల్యే శ్రీ చింతలాజీ రామరెడ్డి జీ కాబట్టి నమ్మని కడతా హే జబ్ బి ఖైరతాబాద్ క్షేత్రమే కాన్ హోతా హే హమారే ఎమ్మెల్యే సాహబ్ కో యాద్ కర్తే హే అభీ అభీ హువా మావాలి మంచినే కేన్సర్ కా కేంప్ కియా థా ఔర్ శాండిల్ భాగ్యనగర్ మే 20 కేంప్ కియే హే ఔర్ అభీ డయాలసిస్ కీ బాత్ హీ హే కిమ్ కోటి మే హమారే అశోక్ జీ కోఠారి కే చైర్మన్ హే మారే డయాలసిస్ కే తో ఆపనే
कि हमारे जो लोग रहते हैं उनको फ्री ट्रीटमेंट होना चाहिए। हम तो ऐसे ही 300 रुपए लेते हैं और बहुत ही अच्छी सेवा करते हैं। डायलिसिस की जो पूरे हैदराबाद के अंदर जो सेवा हो रही है बहुत सराहना करते हैं। नेहरू हॉस्पिटल में हमारे चेयरमैन नेत्रा जी भगत जो वहां पर कहीं भी पेशेंट आते हैं तो उनको भी हम सेवा का मौका देते हैं। जैन समाज का जो सेवा करने का मौका मिला है हम सेवा में पीछे नहीं हटते हैं। हमारे कोई भी बंधु के लिए हम आगे तत्पर रहते हैं। हमारे एमएलए साहब जब 4 साल से भारतीय जनता पार्टी के जो उस टाइम जो हमारे जो इलेक्शन का टाइम था और फ्लाइट का मोमेंट जाने का था तो उस टाइम हम फ्लाइट सुबह 7 बजे की थी और शाम में हमें 2 बजे निकले और 800 वोट जो खैरताबाद में भारतीय जनता पार्टी को एक साइड में हमारा वोट दिया है आज सराहनीय है। दूसरे हमारे मोदी जी जो 19 क्षेत्र गवर्नमेंट है वो भारतीय जनता पार्टी तो आने 2019 में अवश्य प्रधानमंत्री मोदी जी बनेंगे और चिंता जी रहते हैं। हम अभी से प्रयास में बने होते हैं कि हमारे एमएलए साहब चिंता राम मेरे साथ ही रहेंगे, इसमें कोई दो बात नहीं। सकल जैन आपके साथ है, भगवान समाज आपके साथ है। जब भी हम याद करेंगे तो आप पदार्थ हैं, हम आपकी सेवाओं को भूल नहीं सकते हैं। हम इसे जैन को हमने पिछले 4 साल 3-4 लेटर दिए మా దృష్టిలో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మేము అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకొక 6-7 సేవా కార్యక్రమాలు కూడా అతి త్వరలోనే అవి మేము తీసుకొస్తాం. కార్యరూపం దాల్చిన తర్వాత వాటి వెనకాల కూడా అవి మెడికల్ కావచ్చు, ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము ఏంటంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో అందరిలాగా కాకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నేత్రజ్యోతి పేరుపైన అండముక్త్ ఖైరతాబాద్ కిడ్నీ కూడా సరే రోగగ్రస్తులైనటువంటి వాళ్లకు మనం డయాలిసిస్ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమైతే మేము డోనర్స్ ఎవరైనా దొరికితే దానికి అయ్యే ఖర్చులు కూడా భరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. డోనర్ దొరకాలి, ఎందుకంటే ఇది మనందరికీ కూడా తెలుసు. ఆల్ ఇండియా లెవెల్లో ప్రభుత్వం కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ యొక్క బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనం చేస్తాం, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యొక్క జబ్బు లైఫ్ లాంగ్ కూడా దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. కాబట్టి వీటిని కూడా మేము అనాలిసిస్ చేసి డోనర్స్ని పట్టుకొని తప్పనిసరిగా వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి మా శాయశక్తుల దాంట్లో కూడా మేము ప్రయత్నం చేస్తాం. జేసీ యాప్ సభ్యులు బతాదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ధరతి పర్ హమరే ఖైరతాబాద్ కే ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి జీ కా మే భవ్య స్వాగత్ కర్తా హూ. స్వాగత్ క్యూ కర్తా హూ కి ఏసే ఎమ్మెల్యే కో మే కరీబ్ ఆజ్ భీ ఆప్కో బతా దూ 20 సాల్ సే మే తెలుగు నగర్ మే ఖైరతాబాద్ సే డివిజన్ మే హూ. మే 5 సాల్ ట్రెజరర్ హూ, 5 సాల్ సెక్రటరీ హూ, ఆజ్ భీ మే తెలుగు సే మే హూ. మే ఏసే ఎమ్మెల్యే కో మే కభీ నహీ దేఖా क्योंकि जैन समाज खैरताबाद चिंतला श्री फैसला समाज जब भी काम पड़ा लोग जाते हैं, नोटर देते हैं और आपको आमंत्रित करते हैं. मैंने आज तक ये एमएलए साहब को कभी नोटर नहीं किया, सिर्फ फोन करा के साहब इस कार्यक्रम में आपको बताना है और आपने हर बार आकर हमारे जैन समाज की सेवा की है. तो ऐसे में एक परसों कार्यक्रम जो 14 तारीख को कार्यक्रम हुआ हमारा डायलिसिस सेंटर कोटी में, जब मैंने साहब से निवेदन किया कि साहब हमारा मंडल ये गरीब हॉस्पिटल है की कोटी का और यहाँ पर हमारे भगवान महावीर के नाम पर डायलिसिस सेंटर चलता है, यहाँ पर हम लोग 3,02,000 रुपए यहाँ पर डोनेशन देने जा रहे हैं. तो हम चाहते हैं कि आपके हाथों से ये चेक होना चाहिए. साहब ने स्वीकृति करते हुए हमारे समाज में आए और साहब ने एक रिक्वेस्ट किया कि परेश भाई आप लोग इतना बड़ा हॉस्पिटल चला रहे हैं, मेरा अगर लेटर है खैरताबाद का कोई भी सदस्य को अगर डायलिसिस होना है तो आप निशुल्क करिए. हमारे चेयरमैन अशोक कुमार जी कोटाली ने बड़े हर्ष के साथ साहब का स्वागत करते हुए कहा कि साहब आपका जब भी लेटर आएंगे हम किसी से पैसे नहीं लेंगे, पूरी सेवा हम हमारे मंडल की ओर से महावीर भगवान डायलिसिस की ओर से करेंगे और महावीर नव मंडल हैदराबाद
जो हैदराबाद का एक प्रथम मंडल है उसका हम स्वागत करते हुए साहब का धन्यवाद देते हैं कि साहब आए और हमारे कार्यक्रम को एक चार चांद लगा दिए, उसमें साहब को एक बार फिर स्वागत करता हूँ। साहब से निवेदन करता हूँ, खैरताबाद एरिया में जब भी कोई भी डायलिसिस का काम होता है बाहर 2500 यानी 3000 रुपए डायलिसिस ले रहे लोग हैं, मगर हमारा हॉस्पिटल सिर्फ 300 रुपए में डायलिसिस हो रहा है। उसमें सुबह आते ही उसको नाश्ता दिया जाएगा, उसके बाद पूरा डायलिसिस किया जाएगा, उसके बाद उनको खाना खिलाने के बाद 5 घंटे के बाद डायलिसिस होने के बाद उनको छुट्टी दी जाएंगे। अगर कोई खैरताबाद में गरीब है और उसको डायलिसिस की जरूरत है, हमारे साहब का लेटर आइए, लेटर लेकर आइए और वो पूरा डायलिसिस फ्री कराने का मैं आप साहब से मैं वादा करता हूँ। इन्हीं के साथ जय जिनंदा, नमस्कार। फ्री का पब्लिसिटी చేసుకోవడానికి దేవతల్ని దేవుల్ని నిందిస్తున్నటువంటి దానిపైన సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. దాంట్లో పరిపూర్ణానంద స్వామి వారు హైదరాబాద్ నుంచి అంటే బోడుప్పల్ నుంచి నడుచుకుంటూ భజన చేసుకుంటా రామనామ జపన చేసుకుంటా యాదగిరిగుట్టకి వెళ్ళి పెరుమాళ్ళ దగ్గర విన్నవించుకోవాలని చెప్పని వారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు అడ్డుకొని ఏ రకంగా అయితే వారిని సంఘంలో విద్రోహాన్ని సృష్టించి రామచంద్ర ప్రభువు మీద మాట్లాడినటువంటి వ్యక్తితో సరి సమానంగా అతన్ని నగర బహిష్కరణ చేస్తే స్వామివారి సమాజం అంతా బాగుండాలని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఆరాధించేటటువంటి రామచంద్ర ప్రభువుని దూషించినటువంటి వ్యక్తిని అతను కూడా సద్బుద్ధి భగవంతుడు కల్పించాలని చెప్పని ఆయన రామనామ జపం చేసుకుంటా వెళ్దామని చెప్పని కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే వారిని నిర్బంధించి బయటికి వెళ్లకుండా మళ్ళీ 2 రోజుల తర్వాత నగర బహిష్కరణ, తెలంగాణ రాష్ట్ర బహిష్కరణ ఏదైతే చేశారో ఇది ఎవరు కూడా దీన్ని సహించరు, దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, వారికి తెలుసా లేదా ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా? శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అశాంతి రేపడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలను 10 మంది కలిసి అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ మేము వెళ్తామంటే ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి సిటీలో ఒక భయభ్రాంతిని సృష్టించింది పోలీసు. ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం అవడం లేదు. పోలీస్ వాళ్ళు ఏమిది నిజాం పరిపాలన? ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ప్రభుత్వమా కాదా? కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం కానీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇది శాంతియుతంగా ప్రజల సంక్షేమం గురించి పనిచేస్తున్నటువంటి దీంట్లో మరి ఈ లాండ్ ఆర్డర్ ఏదో మేము మంచిగా మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వము ఎందుకు ఈ రకంగా దమన నీతి దమనకాండ రెచ్చగొట్టేటటువంటి ఆలోచన, ఓట్ల గురించి సంతుష్టీకరణ రాజకీయం, మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పుకొని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎట్లా చూశారంటే, నిన్న మేము శాసనసభ్యులం కిషన్ రెడ్డి గారిని ఓల్డ్ సిటీలో, నన్ను బొల్లారంలో, రామచంద్ర గారిని ఇంకో పోలీస్ స్టేషన్లో, డాక్టర్ లక్ష్మణ్ గారు కార్యాలయం ఆయన పార్టీ ఆఫీసుకు పోతుంటే ఆయనను అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో అందరిని ఒక దగ్గర పెట్టలే, ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట. ఏదో మేము నటోరియస్ అయినట్టు మేమంతా ఏదో ఈ హైదరాబాద్లో శాంతి భద్రతలను భంగం కలిగించేటటువంటి వాళ్ళమని చెప్పని ఈ రకంగా పోలీసు ఆలోచన ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉందో ఇది నిజంగా వాళ్ళ చాతగాని తనం అనేది ఈనాడు కొట్టొచ్చినట్టు బయటపడ్డది, మనకు కొట్టొచ్చినట్టు బయటపడ్డది. 5గురం ఎమ్మెల్యేలము 5 మాజీ ఎమ్మెల్యేలు 10 మంది మేము నడుచుకుంటే వెళ్ళి ప్రగతి భవన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుతామన్నాం. ఏ ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ గారిని కలిసి అధికారం మాకు లేదా? ఏమన్నాయం ఇది? ఏం ప్రభుత్వం ఇది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అసలు? ఏం మేము
అశాంతి రేపడానికి లేకుంటే ఎవరిని రెచ్చగొట్టడానికి లబ్ధి పొందడానికి మేము చేస్తున్నామా? మీరు రెచ్చగొట్టి మమ్మల్ని రెచ్చగొట్టేటట్టు చేస్తే కూడా మేము శాంతియుతంగా ఉన్నాం. ఎక్కడికక్కడ కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తుంటే బషీర్ బాగ్ చోర్ వస్తుంది అరెస్ట్, రామచంద్రరావు గారు వారి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే సికింద్రాబాద్లో వారిని అరెస్ట్, నన్ను నా వెంబడి మూడు మోటార్ సైకిళ్ళు, ఒక పెట్రోలింగ్ బండి, ఒక ఏసీపీ గారు, ఒక ఇన్స్పెక్టర్ గారు నా వెనకాల ఫాలో చేయడము, ఇంటికాడ పొద్దున్న 7 3 బండ్లు పెట్టి నా మూమెంట్స్ అంతా కూడా వాళ్ళు వెజ్ చేయడము, నేను పాదయాత్రకి వెళ్తే పాదయాత్ర దగ్గర రావడం, నన్ను అరెస్ట్ చేయాలని చెప్పని ఎంతో ప్రయత్నం చేసినారు. అయినా నేను అసెంబ్లీ దగ్గరికి వెళ్ళా, తప్పించుకొని స్కూటర్ మీద బస్సులో ఎక్కి స్కూటర్ మీద ఎక్కి అసెంబ్లీ వరకు చేరిన, అసెంబ్లీ దగ్గర నన్ను అరెస్ట్ చేశారు. ఏమన్యాయం ఇది? ఎందుకు ఇంత రాద్ధాంతం సృష్టించడం? అంటే ఒక ఒక వర్గానికి తలొగ్గి చూడు మేము ఏ రకంగా చేస్తున్నాం చూడని చెప్పడానికి ప్రయత్నం ఇది. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది లాంగ్ టర్మ్ విజన్తో ఆలోచించేటటువంటి ప్రభుత్వం అని చెప్పని మేము అనుకోవడం లేదు. షార్ట్ టర్మ్ గేమ్ గురించి అని సంతృష్టి కన్నా రాజకీయం, ఓట్ల రాజకీయం, నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మళ్ళీ గుర్తు తెచ్చేటటువంటి పరిపాలన ఇది అనేది ఈనాడు స్పష్టంగా మన కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పోలీసు వాళ్ళ యొక్క దమన నీతి, పోలీసు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ చాతగానితనం, మేము 5 ఒకవేళ అసెంబ్లీ నుంచి మేము బయలుదేరుతాం, అసెంబ్లీలో మేము ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే మీరు మమ్మల్ని ఎంబడో మమ్మల్ని అక్కడనే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా లోపల, బయటకు వచ్చినామనుకో ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, మమ్మల్ని 5 ఇంకో 5 మంది 10 మంది మీరు కంట్రోల్ చేయలేరా? 10 నడుచుకుంటే పెద్ద కంట్రోల్ కాదా? ఎందుకు జరిగింది, ఎందుకు చేసింది అనేది ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఎవరైతే రామచంద్ర ప్రభువుని సీతమ్మ వారిని దూషించినటువంటి వ్యక్తిని అతన్ని జైల్లో పెట్టకుండా నగర బహిష్కరణ చేసిండు, వారితో సమానంగా సమాజ హితం గురించి సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి స్వామిని వాళ్ళతో పోల్చి వాళ్ళ నగర బహిష్కరణ చేయడం మీద ఎంతవరకు సమంజసం అనేది ఈనాడు యావత్తు సమాజం అంతా కూడా గుర్తెరుగుతుంది, గుర్తిస్తున్నారు. కాబట్టి నిన్నటి అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏదైతే స్వామివారి నగర బహిష్కరణ జరిగిందో శ్రీ 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 పూజ పరిపూర్ణానంద స్వామివారి యొక్క నగర బహిష్కరణ వెంటనే ఈ ప్రభుత్వం అన్కండిషన్లు విత్డ్రా చేసుకోవాలని చెప్పని, వారి స్వేచ్ఛ ఎవరు కూడా అరించకూడదని చెప్పని, సమాజ హితం గురించి, సమాజ కళ్యాణం గురించి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి నిత్యము పెరుమాలని వేడుకునేటటువంటి మహానుభావులు స్వాములు, వాళ్ళు ముళ్ళోళ్ళు కావచ్చు, మోజంలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఫాస్టర్స్ కావచ్చు, లేకుంటే చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గురుద్వారలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, జైన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఇతరులు ఆరాధించేటటువంటి దాన్ని మనం గౌరవించాలి. ఈ నియమంతోనే మనం పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే దృష్టితో అదే ఆలోచనతో పనిచేస్తుంది ఈనాడు. కాబట్టి ఇది చేసినటువంటి నిన్నటి అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వామివారి వెంటనే ఈ వారి యొక్క నగర బహిష్కరణ, తెలంగాణ రాష్ట్ర బహిష్కరణని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన కూడా చేస్తున్నాం. నేను ఆలస్యం ఏం లేదు, ఆ రోజు వారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మొదటగా విన్న వ్యక్తి నేను. నేను వచ్చిన రాధాసింగ్ గారు వచ్చారు, తర్వాత ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, దత్తాత్రేయ గారు వచ్చారు, అందరం వచ్చినాం. మేము అందరం కలిసినాం, డీజీపీ గారితో మాట్లాడినాము, పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడినాము. జరిగినటువంటి అంతకు ముందు ఎవరైతే బజరంగ దళ కార్యకర్తల్ని టీవీ 9 దగ్గర
అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కూడా రాత్రి 1 గంట వరకు నేను పోలీస్ స్టేషన్లో ఉండడము, డీసీపీ గారితో మాట్లాడము, పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడము, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళని తెల్లారి ఇడుస్తామని చెప్పారు, తెల్లారి వాళ్ళు ఇడిచారు, నన్ను వెళ్ళిపోమ్మని చెప్పారు, రాధాసింగ్ నుండి వెళ్ళిపోమ్మని చెప్పారు, మేము వెళ్ళిపోయినాము, వాళ్ళని తెల్లారి వదిలేరు. ఆ తర్వాత కత్తి మహేష్ గారిని అరెస్ట్ చేశారు, వారిని నగర బహిష్కరణ చేశారు. మేము వారు బదన చేసుకుంటా రామనామ జపం చేసుకుంటా మేము వెళ్తామని చెప్పానన్న దాని మీద మేము వారికి చెప్పాము, మేము వెంటనే వచ్చాము, మా వాళ్ళు కూడా చెప్పారు. మేము లేట్ ఏం స్పందించలే, ప్రభుత్వాన్ని వెంటనే మనం చెప్పడం కూడా జరిగింది. గవర్నర్ గారు కూడా స్పష్టంగా ఆ విషయం అన్ని కూడా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని గవర్నర్ గారు కూడా మేము అనుకుంటా వీళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ చేశారని మేము అనుకుంటున్నాం. వారు ఎందుకంటే మా వారు కూడా అన్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది వారికి. మీకు ఆ రోజు కూడా ప్రెస్కు వెంటనే గవర్నర్ గారికి ఏం చెప్పామనేది మా దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు కూడా మీకు కూడా తెలియపరచడం జరిగింది. ఇదంతా కూడా రికార్డెడ్. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక వర్గాన్ని సంతృష్టికరణ చేయడానికి ఇంకొక వర్గాన్ని మీద దాడి చేయడం ఏదవుతుందో ప్రభుత్వం అఫీషియల్గా దాడి చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇది చెప్పాము కూడా, విషయం చెప్పాము. మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. వ్యక్తులవరని మాట్లాడితే వాళ్ళకి తీవ్రంగా మేము ఖండన చేస్తాం. వ్యక్తి మాట్లాడినటువంటి దాని మీద వర్గాన్ని అంతా కూడా మేము దూషించాం ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు చేసినటువంటి దాని మీద మేము తీవ్రంగా స్పందించాం. గవర్నర్ గారికి వెంటనే ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. 4 సార్లు డీజీపీ గారితో మాట్లాడితే ఒక్కసారి డీజీపీ గారు కూడా మాట్లాడారు. పోలీస్ కమిషనర్ గారితో 4-5 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. డీసీపీ గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి మేము స్పందించడం తప్పనిసరిగా. ఈ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ బహిష్కరణ తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. రాబోయే రోజులు విరమించుకోకుంటే ఈ ఉద్యమం కూడా ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుందని చెప్పని నేను ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడాలి అనేది స్వాములు రోడ్డు మీదకి వచ్చి చేసేది కాదు కదా ఇది. ఆ స్వామివారు కూడా, పరిపూర్ణానంద స్వామివారు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గిర్నాలు వాళ్ళ భక్తులతో చేయించేటటువంటి స్వాములు కారు కదా. శాంతియుతంగా వాళ్ళు పూజలు, పునస్కారాలు, సమాజ హితము, సమాజ కళ్యాణం గురించి ఆలోచించేటటువంటి మహానుభావులు. వాళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ? వాళ్ళకేమవసరము? మన సమాజం స్పందించాలి దీనిపైన. ధర్మం మీద దాడి జరిగింది కాబట్టి మేము బయటకు వచ్చాం. మేము చేస్తున్నాం కదా, ధర్మం మీద దాడి జరిగింది కాబట్టి మేము చెప్పాము. ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాం, సూచన కూడా చేశాము. గవర్నర్ ద్వారా సూచన కూడా చేశాము. స్పందించకుంటే ఇంకేం చేయాలనేది మేము తప్పనిసరిగా కార్యరూపం, మేము తప్పనిసరిగా దీని మీద ఏం చేయాలనేది ఆలోచించి మా రాష్ట్ర పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము తప్పనిసరిగా దీని మీద కట్టుబడి ఉంటాము. ఒకటి మాత్రం వాస్తవము, వెంటనే పూజ్య స్వామీజీ యొక్క నగర తెలంగాణ రాష్ట్ర బహిష్కరణాన్ని వెంటనే విరమించుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది అని ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం. కార్యకర్తలకు మన బూత్ స్థాయి వరకు పోతుంది, ప్రజలకు సరైన మార్గంలో వెళ్ళట్లేదని అనిపిస్తుంది. ఇది కింది స్థాయిలో తీసుకుపోయినప్పుడే దీని యొక్క ఫలితం ఉంటుంది. మనం చేసినటువంటి దానికి రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ ఏదైతే కూర్చున్నామో, ముఖ్య నాయకులు అందరం కూడా ఉన్నామో, ఈ అన్ని పథకాలను బస్తీలో ఏదైతే స్లమ్స్ మనకు 96 స్లమ్స్ ఉన్నాయి, ఆ స్లమ్లు అన్నింటిలో కూడా ఇది చేర తీసుకుపోవాలి. వాళ్ళకు ప్రజల్లో నోట్లో నాన్నప్పుడే దీని గురించి ఫలితం ఉంటుంది. కాబట్టి దీని బాధ్యత మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఏ నియోజకవర్గం కూడా మరి ఇలాంటి పథకాలు ఎక్కడ కూడా లేవు. మరి రూపకల్పన చేసుకొని ప్రజలకు ఒక దిక్కు పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని, వాళ్ళందరూ కూడా బడిగుడి, తర్వాత నేత్ర జ్యోతి గారండి, లేకుంటే పెళ్లి కానుక ఈరోజు ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ స్కీము కానీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడేటి కాబట్టి దీన్ని మనం కింది స్థాయిలో తీసుకెళ్లి వాళ్ళందరికీ చేరవేసినప్పుడే దీని ఫలితం ఉంటుంది. ఆ బాధ్యత మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనసు మీద తీసుకుని, ఏదో ప్రారంభించాము, ప్రభుత్వ పథకం కాదు ఇది, మన స్వయంగా ఎమ్మెల్యేగా రూపకల్పన చేసి అనేక సంవత్సరాల నుంచి కూడా
ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం ఒకే ప్రజల కోసము 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఈరోజు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసుకుంటూ మరి ఏ శాసనసభ్యుడు చేయని విధంగా మరి చింతరామ రెడ్డి గారు ఈరోజు చేయడము మన కార్యకర్తలుగా అందరికి గర్వకారణం ఇది అందరూ తలెత్తి కూడా చెప్పుకునే విషయం మనం ఇది ఏదో ఊరికే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాం మనం ఈరోజు ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది మన నియోజకవర్గాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి సీఎంతో సహా ఇది క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది కొంతవరకు మన పథకాలను వాళ్ళు కూడా దిక్కు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా కాపీ కొడుతూ మన ఎమ్మెల్యే గారు పెట్టే పథకాలను కూడా ఈరోజు వారు అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ అదే పథకాలను ఇంకో పేరుతోనూ కూడా పెడుతున్న దాఖలాలు మనం చూస్తున్న కొన్ని పథకాలను మరి దీన్ని మనం అందరం కూడా అనేక సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక ఆపరేటర్ కూడా గెలవలేదు మనం ఒక ప్రజలు చక్కటి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా మనం అధికారం తీసుకున్నాం ఇక్కడ మళ్ళీ మళ్ళీ నిలుపుకోవాలంటే మనం ప్రజలకు చేరువైనప్పుడే ఇది నిలబెట్టుకోగలుగుతాం కొత్త పార్టీలు గోడ దుక్కే నాయకులు ఎంతమంది వచ్చినా ఇక్కడ బీజేపీ జెండా రిపరిపల్ ఆడుతూనే ఉంటుంది దానివల్ల ఇలాంటి ప్రజలకు అన్ని ఇవన్నీ చూసిర్రు చాలామందికి అవకాశాలు ఇచ్చిండ్రు ఎంతో చేయాల్సింది అటల్ ఫ్లాప్ అయ్యి ఈరోజు ఇంట్లో కూర్చొని ఈరోజు రాజకీయాలు చేస్తాం మేము ఏదో చేస్తాం ప్రజలను మభ్యపెట్టి చేస్తామంటే అలాంటి రోజులు పోయినాయి ఈరోజు అందరు కూడా ఎడ్యుకేటెడ్ అందరు ఆలోచిస్తున్నారు చైతన్యవంతులు ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అందరు ఆలోచిస్తారు రేపు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ పట్టం కడతారు కాబట్టి ఆ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనమే తీసుకోవాలి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పెళ్లి కానుకనంటే అందరికి తెలుసు కాబట్టి కొన్ని పథకాలు తెలియదు కాబట్టి మనం మన బూతుల్లో మన బస్తుల్లో ఏదైతే శక్తి కేంద్రం ఏర్పాటు చేసినామో ఆ శక్తి కేంద్రం ద్వారా మన కింది స్థాయిలో ఒక్కొక్కరు 3 బూతులు ఉన్నారు వాళ్ళ 3 బూతుల్లోకి ఇది తీసుకుపోయినప్పుడు దీని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మనం అందరం కూడా పనిచేయాల్సిందే మీరు అందరూ కోరుకుంటూ మరి ఇప్పటివరకు మనం సీరియస్గా తీసుకుని ఎన్రోల్మెంట్ ఒకటి చేస్తున్నాం మనం శక్తి కేంద్రంలో మీటింగ్ చేసుకున్నాము మరి అదేవిధంగా డివిజన్ సమావేశం జరుపుకున్నాము మరి ఇప్పటివరకు మన డివిజన్లో ఎంతవరకు వచ్చిందని ఒకసారి మనం అనుకుని డివిజన్ వారికి చెప్తే బాగుంటుంది ఒకసారి బంజారా హిల్స్ రామ్నాథ్ గారు